అనుదిన ఆహారము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికను మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధ నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? అనుదినము విసుగు చెందక ఎడతెగక దేవునితో ఆధ్యాత్మికమైన సంబంధాన్ని కలిగి ఉన్న వారని నమ్ముతూ ఉన్నాను. అటు కృపల దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. మంచిది. ఈనాటి మన యొక్క అంశం ఏమనగా మీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకునండి, ఎందుకంటే జీవదారులను నేను మీ హృదయం ద్వారా పొర్లింప చేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతలు 4:23 దేవుని యొక్క వాక్యం ఇలాగా సెలవిస్తూ ఉన్నది: నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది, ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని నేను పరీక్షిస్తూ ఉన్నాను, అయితే అందులో నాకు మంచి గాని, వివేకము గాని, వివేచనతో కూడిన ఆలోచనలు గాని, పరివర్తనతో కూడిన మార్గములు గాని, సరళమైన విశ్లేషణతో కూడిన మార్గములు గాని నాకు ఇక్కడ కనపడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయము దేవునికి ఇక్కడ పాపముతో కనపడుతూ ఉన్నది, ద్వేషముతో కనపడుతూ ఉన్నది, కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో కనపడుతూ ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉన్నది, ఎవడైతే తన నోటిని బాగుగా కాచుకున్నో, తన హృదయమును ఎవడైతే కాచుకున్నో, ఖచ్చితంగా వాడి యొక్క జీవితం అనేది వర్ధిల్ల చేయబడుతుంది, వాడు ఆశీర్వదించబడతాడు, దేవుని యందును మనుషుల యందును నమ్మకస్తులుగా వాడు తీర్పు తీర్చబడతాడు. అయితే ఒక విషయం, మన హృదయంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము? మన హృదయాలను మనం వేటి చేత పాడు చేసుకుంటూ ఉన్నాము? మన నడతలను, మన పడకలను మనం వేటి చేత పాడు చేసుకుంటున్నాము అని గనక మనం ఆలోచన చేసినట్లయితే ఇహలోకపరమైన విషయాలు మన నేత్రములకు గుడ్డితనాన్ని కలుగు చేసి మనను బాగుగా పాడు చేస్తూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగనే సెలవిస్తూ ఉన్నది, ఎవరైతే హృదయాలను దేవుని యొక్క వాక్యంతో నింపుతారో వారి మార్గములంట సరళపరచబడతాయంట, వారి చూపులనేవి పవిత్రపరచబడతాయంట, వారి మాటలనేవి సక్రమంగా ఉంటాయంట, వారి నడకలు వారి పడకలనేవి పరివర్తన కలిగినవి ఉంటాయంట, వారు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదకరంగా ఉంటారంట, వారు అనేకులకు మేలుకరంగా ఉంటారంట. అయితే ఇలాగనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, యోసేపు. యోసేపుని కనుక మనం చూసుకున్నట్లయితే తను భార్య, రాజు భార్య, ఆవిడ అతన్ని బలవంతం చేసింది. తన యొక్క అందాన్ని బట్టి, తన యొక్క యవ్వనమును బట్టి అతను అనేక మార్లు బలవంతం చేస్తూ వచ్చింది. అయితే అతను ప్రతి విషయంలో తప్పించుకుంటూనే ఉన్నాడు, కానీ ఒకానొక రోజున అతను చిక్కుకుపోయాడు ఆమె చేతులు. అప్పుడు తన వస్త్రాన్ని వదిలి అతను ఏం చేశాడు, దూరంగా పారిపోయాడు. జ్ఞాపకం చేసుకోవచ్చు, తన పనంతటిలో తను చాలా నమ్మకమైన వాడుగా కనిపిస్తున్నాడు, పాపానికి దూరంగా పారిపోయిన వాళ్ళ కూడా కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే తన యొక్క యజమాని భార్య తను బలవంతం చేసిందో తన వస్త్రాన్ని వదిలి సైతం పరిగెత్తాడు. అటువంటి ధైర్యం మనకుందా? అటువంటి స్థిరత్వం మనకుందా? అటువంటి అవయవ నిగ్రహం అనేది మనం కలిగి ఉంటున్నామా? ఈనాటి మనుషులు ఎట్లా ఉన్నారు? పాపానికి ఎదురుపోతున్నారు, పాపాన్ని ఆహ్వానిస్తున్నారు వారి జీవితంలోకి రామని చేయడానికి. కానీ యోసేపు అట్లా లేడు, తన అంగ వస్త్రాన్ని కూడా అక్కడ సైతం వదిలి పారిపోయాడు దూరంగా. అందుని బట్టి అతనికి శిక్ష వచ్చింది, కానీ తన నమ్మకత్వాన్ని తెలుసుకున్న తర్వాత దేవుడు అతను ఎంతగానో హెచ్చించాడు, ఆ రాజు కూడా చాలా హెచ్చించడం జరుగుతుంది. అటువంటి నమ్మకమైన కార్యాలు మనం చేయగలుగుతున్నామా? నమ్మకమైన పనిని మనం చేయగలుగుతున్నామా? యోసేపు వంటి యోధులు కావాలి ఈరోజు, యోసేపు వంటి క్రైస్తవులు కావాలా, మాదిరికరంగా చూపించే క్రైస్తవులు కావాలా, మాదిరితనాన్ని పరీక్షించుకునే క్రైస్తవులు కావాలా, యథార్థతతో నీతిగా ఉండే పరిశుద్ధులు కావాలా, పరివర్తన ఉన్న క్రైస్తవులు కావాలా? మారు వేషధారులు కాదు దేవునికి కావాల్సిన వాళ్ళు, నిజమైన క్రైస్తవులు కావాలా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి యోచన చేస్తున్నా, ఎటువంటి కార్యక్రమాన్ని మనం జరిపిస్తున్నా కూడా ప్రతి విషయంలోనూ మనం దేవుని కొరకు నమ్మకంగా మాదిరికరంగా ఉండాలి. దేవుడి వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే, మీరు హృదయాలను జాగ్రత్తగా కాపాడుకోనండి, ఎందుకంటే దాంట్లోంచి జీవధారలను నేను ప్రవహిస్తాను, మీరు మన మూలన నలుగురు ఆశీర్వదించబడతారు, మనం నలుగురికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మార్మనసు పొందవా? రక్షణను స్వీకరించవా? ఇంకా పాపరోత జీవితంలోనే ఉంటావా? అదే పాపరోత బ్రతుకుని నీవు జీవిస్తూ ఉంటావా? ఏది నీ యొక్క మారు మనసు? ఏది నీ కర్తవ్యం? ఏది నీ పరివర్తన? దేవునికి ఎటువంటి జీవితాన్ని నీవు అందిస్తున్నావు ఈ సమయంలో? ఒకవేళ గనక నువ్వు అటువంటి స్థితిలో ఉంటే మోకరించి కళ్ళు మూసుకో, తక్షణమే నీ జీవితాన్ని వదిలిపెట్టు, పాపరోత జీవితాన్ని. దేవుడి కొరకు నమ్మకంగా ఉండు, యథార్థత కలిగి ఉండు, నీతిని కలిగి ఉండు. యోసేపు వలె దూరముగా పారిపో పాపములకు. ఖచ్చితంగా దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా దీన్ని చూసి నీ నీతిని బట్టి, నీ యథార్థతను బట్టి నీకు ఇవ్వాల్సిన బహుమతిని దేవుడు ఇస్తాడు. కృపను దేవుడు మనకి ఇచ్చిన కాక. ఆమె చిన్న ప్రార్థన చెప్తాను. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, మీరు నాతో మాతో మాట్లాడిన విధులను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఔన్నత్యంలో ఉంచిన విధులను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ యేసేపువంటి జీవితాన్ని మాకు దయచేయండి, పరివర్తనను తీసుకురండి, పరిశుద్ధతను దయచేయండి, హృదయమును కాల్చుకునే శక్తిని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. అవయవ అంగహ అరా రద్ర చరాత్ర ప్రక్లా నిగ్రహాన్ని మాకు దయచేయండి, ఆశా నిగ్రహాన్ని మాకు దయచేయండి ప్రభా. ప్రతి విషయంలో నీ కొరకు నమ్మకంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి, మారు మనసుతో నింపండి, రక్షణను దయచేయండి, పరివర్తనను తీసుకురండి, పరిశుద్ధతతో నింపండి, నీ కొరకు ఎటువంటి స్థితిలో ఉన్న నమ్మకంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విషయంలో నీ నామ మహిమార్థమైన జీవితాలు జీవించే భాగ్యాన్ని దయచేయండి, పరివర్తనతో కూడిన జీవితాలు మాకు అనుగ్రహించండి, మారు మనసుతో కూడిన జీవితాలు మాకు దయచేయండి, ధన్యతతో మమ్మల్ని నింపండి, ప్రతి విషయంలో ఎటువంటి స్థితిలో ఉన్న ఎటువంటి పరిస్థితిలో ఉన్న నమ్మకంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి, ఆడంబరాలకు పోక తప్పులు కొట్టుకొనక మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. దీనత్వాన్ని దయచేయండి, తగ్గింపు స్వభావాన్ని దయచేయండి, మరి ముఖ్యంగా హృదయశుద్ధిని దయచేయండి. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుంటారని ఈ యొక్క వాక్యం జరిగిస్తుంది ప్రభా. అది కృపను మాకు దయచేస్తారని నమ్ముచు, మరొకసారి కరోనాను ముట్టి కట్టడి చేస్తారని నమ్ముచు యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే బ్లెస్డ్, స్టే ట్యూన్డ్, స్టే సేఫ్.